టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆయన్ని కడసారి చూసేందుకు తమిళ సినీ ప్రముఖులు అభిమానులు తరలివచ్చారు. శరత్ బాబు పార్థివ దేహానికి రజనీకాంత్, సుహాసినితో పాటు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శరత్ బాబు అనారోగ్య సమస్యలతో నిన్న కన్నుమూశారు. హైదరాబాద్ ఏఎస్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శరీరంలో ఇన్ఫెక్షన్ పెరగడంతో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వైద్యులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన నిన్న కన్నుమూశారు. తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేశారు శరత్ బాబు. எப்பவுமே வந்து நான் கிரிக்கெட் சாப்பிட்றது பார்த்து ரொம்ப வருத்தப்படுவேன். நான் சிகரெட் சாப்பிட்டுட்டு இருந்தால் அது தூக்கி கீழே போட்டு அது அமைச்சிடுவேன். ஒரு முன்னாலே வந்து நான் சிகரெட் சாப்பிட மாட்டேன். ஒரு சம்பவம் அந்த அண்ணாமலையில் வந்து இங்கே பார்த்து பெரிய டேலாக இருக்கு. அந்த வீட்டில் வந்து சவால் பண்ணுது பண்ணிட்டு சரியாக வந்து ஓகே ஆகலை. எமோஷன் சரியாக பண்ணுவேன். அப்படி இருக்கும்போது சரத் பாபா நீங்கள் முன்னாடி தான் பேசுகிறேன். தேவையான సుహాసిని గారు ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడుతున్నాం. అంటే శరత్ బాబు గారితో మీతో ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉంది. అత్యధిక సినిమాలు మీరు కలిసి 42 ఇయర్స్ నేను ఫస్ట్ యాక్ట్ చేసింది ఆయనతోనే. నెంజతికిలాది అనే తమిళ ఫిల్మ్, తర్వాత మౌన గీతం అని తెలుగులో వచ్చింది. తర్వాత దాదాపు 40-45 ఫిల్మ్స్లో కలిసి యాక్ట్ చేసాం. నమ్మలేకపోతున్నాను ఆయన ఇప్పుడు లేరంటే. కానీ చాలా పెయిన్లో కష్టపడారు లాస్ట్ 2 మంత్స్లో. సో ఇట్ ఈస్ అ బిగ్ రిలీఫ్ ఫర్ హిమ్, అదే చెప్పొచ్చు. బట్ వీ విల్ మిస్ హిమ్. ఇన్నేళ్ల పరిచయాల్లో అంటే ఎలాంటి అనుభూతులు ఉన్నాయి ఆయనతో? చాలా అంటే మీరు ఒక బ్రదర్గా చెప్తూ ఉన్నారు. లేదు, శరత్ బాబు లాంటి మనిషి ఉంటే మేమంతా సేఫ్. మమ్మల్ని చూసుకోవడానికి, ఒక ప్రొటెక్ట్ చేయడానికి శరత్ బాబు లాంటి వాళ్ళు లేరు ఇప్పుడు. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు వర్క్ ప్లేస్ సేఫ్గా ఉండాలి లేడీస్కి అని. శరత్ బాబు లాంటి ఒక వన్ యాక్టర్ ఉంటే చాలు, వన్ పర్సన్ ఒక యూనిట్లో ఉంటే చాలు, ఆల్ ద విమెన్ ఆర్ సేఫ్. అంత రెస్పెక్ట్ ఇస్తారు లేడీస్కి. తర్వాత నాకు కూడా ఐడియాస్ వస్తాయి, అది తన ఐడియాగా చెప్పి, యూనో వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ, ఆయన డెఫినెట్గా మేక్ ష్యూర్ దట్ ఇట్ ఇస్ డన్. అంటే దాదాపు 70 రోజుల పాటు హాస్పిటల్లో కూడా ఉన్నాను. ఆ టైంలో మీరు కూడా వెళ్ళి చూసారు కదా? చూశాను, వెళ్ళి మాట్లాడాను. నేను చిరంజీవి గారు ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ హాఫ్ డే అక్కడే ఉండి ఒక 1 అవర్ బతిమాలాం. కళ్ళు తెరవండి, మాట్లాడండి శరత్ అన్న, తమిళ్లో మాట్లాడ, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్. కానీ పాపం చివరగా అంటే మీతో అత్యధికంగా మీతో సన్నిహితంగా ఉంటారు, చేయెత్తి నాకు ఇలా అన్నారు. అండ్ కళ్ళు, కళ్ళలో ఆ నవ్వు చూశాను. నువ్వు ఉన్నావు నా చెల్లి, నాకు తెలుసు నువ్వు చేస్తావు, నువ్వు చూసుకుంటావు, నీకు నేను థ్యాంక్స్ చెప్పకర్లేదు అన్నట్టుగా ఒకసారి మాట్లాడారు. మాట్లాడలేదు, జస్ట్ లుక్ మాత్రం ఇచ్చారు. అంటే ఆ టైంలో మాట్లాడమని అంటే కమలహాసన్ గారు కానీ, ఎందుకంటే అత్యధిక క్లోజ్ ఎక్కువగా ఉన్నది కమలహాసన్తో, ఎక్కువ సినిమాలు ఆయన కూడా రజని ఇద్దరు. కానీ ఇప్పుడు రజనీతోనే ఎక్కువ పిక్చర్స్లో యాక్ట్ చేశారు. బట్ బాగా అఫెక్ట్ అయింది కమల్. అప్పుడప్పుడు ఫోన్ చేసి శరత్ ఎలా ఉన్నారు సార్, అండ్ చిరంజీవి గారు అసలు నేను అప్పుడు బతిమాలుతుంటే కళ్ళలో నీళ్ళు వచ్చింది చిరంజీవి గారికి. చెప్పారు, హాసిని నువ్వు చెప్పు, ఏం కావాలైనా మన శరత్ని మనం కాపాడుకోవాలి, ఏం కావాలో చెప్పు, మనం చేసుకుందాం, డాక్టర్స్తో మాట్లాడతాం అని. మళ్ళీ మళ్ళీ డాక్టర్స్తో మాట్లాడి కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి చాలా 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 కేర్ తీసుకున్నారు. అంటే ఇంతటి అన్న మళ్ళీ మీకు దొరికే అవకాశం ఉందంటారా ఈ సినీ ఇండస్ట్రీలో? డెఫినెట్గా అండి, మేమంతా మనుషులు కదా. ఎస్పెషలీ మా ఏజ్లో ఉన్న వాళ్ళందరూ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఒక శరత్ బాబుని పోగొట్టుకుని తర్వాత రియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, అందరూ కలిసి ఉండాలి ఒకరికొకరు. థ్యాంక్ యూ. సిరే సుహాసిని గారు చెప్తూ వస్తున్నారు, ఖచ్చితంగా తను ఒక మంచి అన్నయ్యను కోల్పోయారని అయితే ఆమె చాలా బాధపడుతూ ఉన్నారు. చివరిసారిగా ఆయన్ని హాయి అని చెప్పి చేతులు ఎత్తి చూపించడం కూడా జరిగిందని చెప్తూ వస్తున్నారు. చిరంజీవి అయితే ఏకంగా శరత్ బాబును పరామర్శించడానికి వెళ్ళినటువంటి సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన కోసం ఎంతైనా కూడా ఖర్చు పెట్టి బతికించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ చివరికి ఆయనకు మాకు దక్కలేదనే బాధ, ఆవేదన అయితే సుహాసిని వ్యక్తపరుస్తున్నటువంటి. మనతో మాట్లాడడానికి సినీ నటుడు భానుచంద్ర గారు ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే దాదాపు 40 ఏళ్ల బంధం మీకు శరత్ బాబు గారిది,
అంటే ఎలా చూస్తారు సార్ అంటే ఆయన లేని లోటును ఎలా తీర్చుకోబోతున్నారు? తీర్చుకోలేమండి, ఆయన లేని లోటు తీర్చనే తీర్చున్నాం. ఎందుకంటే వ్యక్తిగతంగా నటుడుగా మనిషిగా సాటి మనిషిగా ప్రేమ పంచడంలో ప్రేమ ఆపాదిత పంచడంలో ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్, ఈజ్ గ్రేట్ సాక్రిఫైజర్, త్యాగమూర్తి. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ పర్సనాలిటీ, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అంతకంటే ఏం చెప్తా ఉండే, ఈజ్ ఈక్వల్ టు గాడ్ అంతే. సార్ అంటే ఎన్నో ఏళ్ళుగా మీకు బలం ఉంది కదా సార్, అంటే ఈ 40 ఏళ్ళ అనుబంధాన్ని ఎలా చెప్తారు సార్? అంటే ఏదైనా మెమరీస్ కానీ మీకున్నటువంటి ఆయనతో ఉన్నటువంటి మెమరీ కానీ ఏదైనా షేర్ చేసుకునే అవకాశం? చాలా మెమరీస్ ఉన్నాయి. మేము కలిసి అరబిందో ఆశ్రమంకి వెళ్ళడం, మళ్ళీ ఫ్లైట్లో నా మీద జోక్లు వేయడం, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు హీఈస్ ఇంపాసిబుల్ టు బి రీప్లేస్ బై ఎనీబడీ. సార్ అంటే ఆయన మామూలుగా ఆయనకు తెలిసినటువంటి స్నేహితులకు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, తమ్ములు కావచ్చు, బ్రదర్కి ఎవరికైనా కూడా ఆరోగ్య సలహాలు చాలా ఎక్కువ ఇస్తుంటారు సార్. ఇవాళ రజనీకాంత్ కూడా సిగరెట్ తాగొద్దు అంటూ కూడా ఆయనకైనా తీసేసినటువంటి పరిస్థితి. నేను అందరికి ఇచ్చేవాడిని ఒక్కొక్కసారి, ఎలా ఉండాలన్నా ఎలా ఉండాలన్నా గుడ్ గుడ్ బాన్ గుడ్ అందుకని. అందుకనే నువ్వు నాకంటే 1 ఇయరే పెద్ద, నాకు 71, ఇప్పుడు ఆయన 72, వెరీ ది డిఫరెన్స్. కానీ అసలు నాకు మనసే సరలేదండి, ప్లీజ్ ప్లీజ్ నా ఎక్స్క్యూజ్ మీ అండి, ప్లీజ్. అలాగే సరే, ఎస్ ఇది బాణచంద్ర చెప్తూ వస్తున్నారు. అయితే తనకు అతను లేనటువంటి లోటు మాత్రం ఎవరూ తీర్చలేనిది, తన స్నేహితుడిగా ఒక గొప్ప స్నేహితుడిని కోల్పోయాననే మాటను ఏదైతే బాణచంద్ర వ్యక్తపరుస్తారు. సినీ నటుడు శరత్ బాబు అంత్యక్రియలు చెన్నైలో జరుగుతున్నాయి. ఆయన్ను కడసారి చూసేందుకు అక్కడున్నటువంటి సినీ ప్రముఖులు తరలి వెళ్లారు. ఆయన లేని లోటు తీర్చలేంది అంటూ కూడా పలువురు సినీ ప్రముఖులు చెబుతున్నారు.